ఐపీఎల్ చరిత్రలోనే ముంబై ఇండియన్స్ ఆధిపత్యం ప్రదర్శించిన జట్టు. 2008 నుండి 5 సార్లు ఐపీఎల్ ట్రోఫీలను గెలుచుకున్న రికార్డును కలిగి ఉన్నారు. ఈసారి మినీ వేలంలో ప్లేయర్స్ని కొనుక్కోవడానికి ఆసక్తి చూపించలేదు. కెమెరాన్ గ్రీన్ 17.50 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే గ్రీన్ను ఐపీఎల్లో కొనుగోలు చేసిన ఆటగాడి చరిత్రలో ముంబై ఇండియన్స్లో మొదటి మరియు అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. ముంబై ఇండియన్స్ జట్టును చూస్తే జట్టులో బలమైన ఆటగాళ్ళు ఉన్నారు. బంగ్లాదేశ్పై వన్డేలో డబుల్ సెంచరీ కొట్టిన కెప్టెన్ రోహిత్ శర్మ మరియు ఇషాన్ కిషాన్ల ఓపెనింగ్ జోడి బలంగా ఉంది. అలాగే వన్డౌన్ స్థానంలో T20 క్రికెట్లోనే 2022లో అత్యధిక పరుగులు సాధించిన సూర్యకుమార్ యాదవ్ను కలిగి ఉన్నారు. అలాగే 4వ స్థానంలో తిలక్ వర్మ ఉన్నాడు. టాప్ ఆర్డర్ బ్యాటింగ్ ఫెయిల్ అయితే ఇన్నింగ్స్ను చక్కదిద్దుతాడు మరియు అతని తర్వాత టీమ్ డేవిడ్ కెమెరాన్ గ్రీన్ తదుపరి బౌలర్లను నాశనం చేయడానికే ఉన్నారు. వీరి తర్వాత రమణ్దీప్ సింగ్ మరియు జోఫ్రా ఆర్చర్ కూడా బౌండరీలు సిక్స్లు కొట్టి అవసరమైన సమయంలో జట్టు కోసం పరుగులు చేయగలరు. ఈసారి ముంబై బలంగా అద్భుతంగా ఉంది మరియు రాబోయే ఐపీఎల్ సీజన్లో వారు ఎలా ప్రదర్శన ఇస్తారనేది ఆసక్తికరంగా ఉంది.